మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు మార్పు చెందవలసిన అవసరం ఉందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజనగరం మండలం దివాన్ చెరువు గ్రామం ఎస్విపిసి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ శనివారం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సందర్శించారు. అనంతరం ఫోటో ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ లోని ఉత్పత్తుల తాలూకా వివరాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఏదైనా రంగంలో మనం రాణించాలంటే ఆ రంగంపై ప్రావీణ్యం సంపాదించుకోవటం ఎంతో అవసరమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని నేటి ఫోటోగ్రాఫర్లు అందిపుచ్చుకొని మరింతగా రాణించాలన్నారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సభాముఖంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు సినిమా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీజీ బిందా మరియు తెలుగు సినిమా ఫోటోగ్రాఫర్ ఫోట్రియా వెంకీని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫోటోగ్రఫీ అధ్యక్షులు పోసాని వీరేంద్ర, జిల్లా అధ్యక్షులు కొని శ్రీను, గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, గౌరవ సలహాదారులు కేతా శ్రీను రావు, ఎస్ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక రంగంలో మన తాలూకు ప్రావీణ్యత బయటికి రావాలి అని అన్నా, లేక ఆ రంగంలో ఖచ్చితంగా ఒక వేదిక అనేటువంటిది అవసరం. ఎప్పుడైతే ఒకరి వ్యూస్ ఒకరు షేర్ చేసుకుంటారో అప్పుడే ఖచ్చితంగా క్వాలిటీ అవుట్పుట్ అనేటువంటిది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవాళ బహుశా మన గతంలో ఎప్పుడైనా ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున మరి గోదావరి జిల్లాలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున, యూనియన్ తరఫున చేపట్టి డెఫినెట్గా ఈ కార్యక్రమం ఫోటోగ్రాఫర్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈవెన్ వినియోగదారులకు కావచ్చు, చాలా ఉపయోగపడుతుందనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు ఆ స్టాల్స్ అన్ని చూస్తే దాదాపుగా ఫోటోగ్రాఫీకి సంబంధించి మొత్తం అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకపోతే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి స్టాల్స్ కావచ్చు, ఈవెన్ ఫోటోగ్రఫీ అయిపోయిన తర్వాత ప్రింటింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి వాటికి కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా ఇక్కడ ఒక అవగాహన కలిగించేటట్టుగా ఒకటే వేదిక దగ్గర మొత్తం అన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. ఫోటోగ్రఫీ అనేటువంటిది నిజంగా ఒక ఆర్టిస్టిక్ ప్రొఫెషను. ఆ రెప్పపాటు క్షణంలో, ఆ జస్ట్ ఆ రెప్పపాటు సమయంలోనే మంచి ఫోటో రావచ్చు, అదే సెకండ్ దాటితే ఆ ఫోటో మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్ననే నాకు పెద్దగా ఈ సోషల్ మీడియా గురించి పెద్దగా అవగాహన లేదు, ఈ మధ్యనే కాస్త దాని మీద అవగాహన చేసుకోవడం కోసం స్నేహితులతో కూర్చుంటే నిన్న ఏదో సోషల్ మీడియాలో చూపిస్తూ ఫేస్బుక్లో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటో దాదాపుగా 26 లక్షల మంది లైక్ కొట్టేటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కసారి ఆ చిన్న సెకండ్ గ్యాప్లో ఆ క్యాచ్ చేసేటటువంటి ఫోటో డెఫినెట్గా చాలా మందిని ఆకర్షించేటట్టుగా చేస్తూ ఉంటాం. అలాగే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇంతకు పూర్వం మా బహుశా ఇక్కడ ఉన్నాడు లేదా కానీ మా చిన్న శ్రీనన్న నాన్నగారితో చాలా సుదీర్ఘకాలం ఉన్నటువంటి వ్యక్తి. నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి